హలో హలో అన్నారావు గారు, నమస్తే. నమస్కారం సార్. కార్తీక్ గారు, మీకు మన విశ్లేషకులకు కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఒక కోర్టులో మనం ప్రొడ్యూస్ చేసే ఒక నిందితుణ్ణి ఒక 24 గంటల లోపల మనం ప్రొడ్యూస్ చేస్తామని తెలిసిన తర్వాత కనీసం ఒక 2 రోజుల నుంచి కూడా అతని మీద ఎలాంటి భౌతిక చర్యలు జరపకుండా, అంటే కొట్టడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉంటారు. ఒక సాధారణ కానిస్టేబుల్ కూడా తెలిసిన విషయం ఇది. అలాంటిది మరి అక్కడ ప్రభుత్వానికి కానీ అక్కడ అంత ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, డిఎస్పీ రేంజ్ ఇన్స్పెక్టర్స్ ఇంత ఉన్నారు అక్కడ డిపార్ట్మెంట్ లో. మరి వీళ్ళు ప్రొడ్యూస్ చేయబోయే ముందు అందులో 24 గంటలు, అందులో విఐపీ పర్సన్ అతన్ని, అతను జస్ట్ 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయాలి. అలాంటి వ్యక్తిని కొడితే అక్కడ జడ్జి గారి దగ్గర దొరికిపోతాం మనం, మెడికల్లో దొరికిపోతాము అని ప్రాథమిక సూత్రాన్ని వాళ్ళు అట్లా మిస్ అయిపోయారు అంటారా సార్? అంటే మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనుకుంటున్నారా? అంటే డిగ్రీ ప్రయోగించకపోతే మరి కొట్టడం అనేది ఎట్లా ఉంటుంది సార్? ఎక్కడ కొట్టారని చెప్పలేదండి, కొట్టారు అని ఎక్కడ చెప్పలేదు. సమస్యలు అలాంటప్పుడు ఆ గాయాలు బిఫోర్ అయింది ఉండొచ్చు కదా. అదే మరి వాళ్ళు కూడా అదే అంటున్నారు, వాళ్ళు కూడా అదే అంటున్నారు అన్నారావు గారు. ఈ ఆయనకి ఆయన క్రియేట్ చేసుకుని ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎక్కడ కూడా డాక్టర్లు ఎవరు కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించని చెప్పి ఎవరు చెప్పలా. కరెక్ట్ మాట సార్ మీరు చెప్పింది. ఇది వాస్తవంగా అయితే ఏ పోలీసు కూడా కనీసం మినిమం నాలెడ్జ్ ఉన్న ఏ ఆఫీసర్ కూడా ప్రొడ్యూస్ చేయబోయే ముందు ఎవరు కూడా అలాంటి చర్య తీసుకోరు. తీసుకున్నారంటే వాళ్ళు మరి మూర్ఖులని అనుకోవాలి మనం, లేదా వాళ్ళకి అవగాహన లేదని కూడా అనుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి సార్, ఇంకో పాయింట్, ఈయన వచ్చేసి మన కోర్టు ఈయన సొంత వెహికల్ లో ఈయన మెడికల్ మిలిటరీ హాస్పిటల్ కి రికమెండ్ చేసింది. అయితే ఆయన సొంత వెహికల్ లో ఎట్లా వెళ్తారు సార్? పోలీస్ అస్కాట్లో పోలీసు మధ్యన పెట్టుకొని ఎట్లా వెళ్తారు? ఎందుకంటే ఆయన అండర్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఏమైనా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలాగైనా చేసుకో, సపోజ్ ఆయన ఇప్పుడు మనకి ద్వేషం అనేది ఎట్లా ఉంటుందంటే సార్, నేను పోయినా సరే అవతలడు మాత్రం. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అరుణ్ గారు ఉన్నారు ఫ్రమ్ పార్వతీపురం. అరుణ్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. కోటేశ్వరరావు గారికి, శ్రీరామ్ గారికి మీకు నమస్కారం సార్. సార్, కోటేశ్వరరావు గారు, శ్రీరామ్ గారు చెప్పిన విశ్లేషణ చాలా కరెక్ట్ గా ఉందండి. నెక్స్ట్ నాకు 2 సందేహాలు సార్. ఇప్పుడు మన శ్రీరామ్ గారు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు ఒక ఛానల్లో చెప్తుంది, 2వ ఛానల్లో ఎందుకు అది మళ్ళీ డైవర్ట్ అయిపోతుందండి? ఒకే విశ్లేషకుడు ఒక ఛానల్లో ఒకలా చెప్తాడు, ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకోలా చెప్తాడు. కథల్ని గందరగోళంలో పడేస్తున్నారు సార్. ఇప్పుడు రాయలసీ నాయకుల సంఘం తీసేయండి, ఈ విశ్లేషణ నిష్పక్షపాతంగా వాళ్ళు విశ్లేషణ చేయాలి. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. ఎందుకు పెద్దలు మనకు ఒకటి అన్నారు, తమ్ముడు మనోడైనా తగువ మందు కాదన్నట్టు. అలాగా శ్రీరామ్ గారు కానీ కోటేశ్వరరావు గారు కానీ కరెక్ట్ గా విశ్లేషణ చేసి అటు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పుకొస్తున్నారు. చాలా సంతోషం అండి. అలాగే ఈ చర్చలు కూడాను ఎంతసేపు ఈ డబ్బు పోయి రాజకీయ నాయకులు అంటే ఎవరండి? ప్రజా సేవకులు అంటున్నారు కదా, ప్రజలకు ఎక్కడ సేవ చేస్తానండి? వాళ్ళ కేసులు వాళ్ళ వ్యక్తిగతాలే తప్ప ప్రజల కోసం ఏమైనా చేయగలుగుతున్నారా? కనీసం జనగలం పెట్టినందుకు మీ టీవీ ప్రైమ్9 వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను సార్ శ్రీరామ్ గారు, కోటేశ్వరరావు గారు నేను ప్రతి టీవీ ఇది డిబేట్ లో చూస్తుంటాను సార్. నాకు ఎందుకంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్, చూస్తూ ఉంటాను. ఈ చూస్తున్నప్పుడు సచిన్ గారు కానీ లేకపోతే మన ప్రసాద్ గారు కానీ మీది కానీ చూస్తే కరెక్ట్ గా చెప్తారు సార్, బాలయ్య గారు అది అసలు పక్క ఛానల్లోకి వెళ్ళేసరికి ఇంకోలా చెప్పుకొస్తున్నారు సార్ కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మల్లికార్జున్ రెడ్డి గారు ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. మల్లికార్జున్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. నాగార్జున్ రెడ్డి గారు చెప్పండి. సార్, ఇది రఘురామకృష్ణరాజు ఇదే ఎంపీ, బట్ హీ బిహేవ్ అంటే మన తెలుగులో మాట్లాడుతున్నాం, అతను మాట్లాడిన భాష అనేది చిన్న చిన్న పిల్లలు చూస్తుంటారు టీవీలల్లో, లేడీస్ చూస్తున్నారు, దాన్ని 2 ఛానల్స్ లైవ్ కాస్ట్ చేసినాయి సార్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా సంయమనం పాటించి అతను వారు అతను ఛాన్స్ ఇచ్చాడు అతనికి మనం తెలుసుకుంటాడేమోనని, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు. ఈ రోజున ఒక రాంగ్ ఎలిగేషన్ చేసేసి ఈ రోజున ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏమి సార్? అంత ధైర్యం ఉంటే వచ్చి హైదరాబాద్ లోనే ఉండమనండి, ఇక్కడికి వచ్చి మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేస్తారని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు.
దాన్ని ఛానల్స్ అన్ని సమర్థిస్తున్నాయి. ఒక పనికి మాల లోడ్ గురించి ఇంత లైవ్ డిస్కషన్, ఇంత టైం వేస్ట్, అక్కడ కరోనా వల్ల కొన్ని వందల మంది వేల మంది చచ్చిపోతున్నారు సార్. రైట్. అండ్ నాగరాజ్ గారు ఉన్నారు ఫ్రమ్ భీమవరం. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారు ఏదో ఫస్ట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ లో చూపించారు, తేడా వచ్చింది అన్నారు. తర్వాత ఆర్మీ హాస్పిటల్ అన్నారు. తర్వాత ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్ అన్నారు. ప్రతి దాంట్లో ప్రతి రిపోర్ట్ లోనూ తేడా అంటున్నారు. ఏం సార్ అసలు, ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్ కూడా తప్పు పడదాం మనం ఇప్పుడు, అంటే గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్మీ అంటే గవర్నమెంట్దే కదా సార్, అంటే దాంట్లో కూడా తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి ఏంటి నమ్మకం, అంటే ప్రైవేట్ హాస్పిటల్ మీద ఉందా లేదా ఏముంది? అందులో మళ్ళీ మీరు కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే డైలీ కూడా మేము ఈ ప్రైమ్ లైన్ చూస్తాం సార్. అయితే మా వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏదో కార్తీక్ దీపం ఏదో సీరియల్ చూస్తారు. అయితే ఇప్పుడు అది మానేసి మీ ప్రోగ్రామ్ చూస్తున్నారు ఇప్పుడు. అంటే ఏంటి ఇప్పుడు ఈ రఘురామ కృష్ణ గారిది ఎప్పటికైతుంది? వీళ్ళకి పిచ్చేకపోతుంది. ఇప్పుడు రోజు ఇప్పుడు 11 గంటలు కడతారు అది చూస్తారు, 3 గంటలు కడతారు అది చూస్తున్నారు, మళ్ళీ రేపు పిల్లలు 11 ఇప్పుడు అయితే అని చూస్తున్నారు సార్ మా వాళ్ళు ఆడవాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఛానల్ ఫాలో అవుతున్నందుకు. అండ్ కరుణ్ గారు ఉన్నారు ఫ్రమ్ భద్రాద్రి. నమస్తే అండి. యాదాద్రి అండి, భద్రాద్రి. ఎస్ యాదాద్రి, చెప్పండి. నమస్తే అండి. మీరు చర్చ రఘురామకృష్ణరాజు గురించి అండి ఈరోజు? ఎస్. అసలు ఆయన గురించి మాట్లాడాలని ఏం లేదు కానీ అండి, ఒకటి అసలు ఎవరు గుండెల మీద చేసుకొని ఆలోచించినా ఆయన చేసేది డ్రామాల వాస్తవాలు అనేది అందరికి అర్థమవుతుందండి. చర్చలో పాల్గొన్న వాళ్ళకి కానీ సమర్థించే వాళ్ళకైనా విమర్శించే వాళ్ళకైనా కూడా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కదండి, కనీసం ఆయన ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు. ఇప్పుడు ఈ సమయంలో ఎవరన్నా ప్రజాప్రతినిధులు చేసే పని ఒక్కటన్నా ఆయన చేస్తున్నాడు అండి. అసలు ఏమైనా ఆయనకే రక్షణ లేనట్టు సంవత్సరం నుంచి ఢిల్లీలో ఉన్నాడు. ఆయన చేసిన డ్రామాలు, ఆయన చేసిన వీడియోలు, ఆయన చేసిన నాటకాలని ప్రజలకు తెలుసు. ఇప్పుడేమో అంతగానము ధైర్యంగా మాట్లాడినాడు, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా నాటకాలు ఆడుతున్నాడు అందరూ తెలుసు అండి. తప్పు దొరికిపోయింది ఎట్లన్నా శిక్ష పడదని డిసైడ్ కాబట్టి ఢిల్లీ పోయిండు. అసలు ఈయన గురించి చర్చలు పెట్టడం కన్నా కూడా ఖచ్చితంగా సమర్థించే వాళ్ళు కూడా ఒక గుండె మీద చేసుకుని ఆలోచించాలండి. కనీసం మినిమం కామన్ సెన్స్ ఉంటే ఎవరన్నా పోలీసు వాళ్ళు కొడితే ఊకునే వ్యక్తినే అండి రఘురామకృష్ణరాజు. కుటుంబ సభ్యులు మొత్తం ఫాలో అప్ అయితేనే ఉంటారు, కాపు లోపలి పోని చెప్పవచ్చు కానీ కుటుంబ సభ్యులు మొత్తం ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే అమరావతి వరకు మొత్తం ఫాలో అయినారు. రైట్, వాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మల్లికార్జున్ గారు ఉన్నారు ఫ్రమ్ వైజాగ్. నమస్తే అండి. కార్తీక్ గారు నమస్కారం సార్. శ్రీరామ్ సార్ కి, కోటేశ్వరరావు సార్ కి కూడా నమస్కారం సార్. సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మన ఈ గుంటూరు హాస్పిటల్ ఇచ్చిన నివేదిక మీద ఆయనకి ఏదో అపోహలు ఉన్నాయని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారండి. ఇప్పుడు మరి ఆర్మీ హాస్పిటల్లో కూడా మాకు అపోహలు ఉన్నాయి సార్. ఇంకేదంటే ఆయన ఇచ్చిన రిపోర్ట్ ముందుగానే బయటకు వచ్చింది కదా సార్. ఇంకా ఆర్మీ హాస్పిటల్కి సుఖనీతి ఏముంటదండి, అది కూడా ఇలాంటి దరిద్రం కింద ఉంది కదా సార్. మరి దాన్ని ఇండివిజువల్ గా ఇప్పుడు ఇది ఒక జడ్జి గారి ద్వారా చేయించాలి సార్. అది ఏంటంటే కుట్టారా లేదా అన్నది టెస్టింగ్ అది జడ్జి గారి ద్వారా రిటైర్డ్ జడ్జి ద్వారా జరిపించాలండి. ఇంకా ఇచ్చేదంటే ఆర్మీ హాస్పిటల్ కూడా నమ్మకాలు తెచ్చేదంటే ఆ రిపోర్ట్ ముందే బయటకి ఇచ్చారండి వాళ్ళు దరిద్రం కిందండి. అంటే ఆర్మీ హాస్పిటల్ కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు సార్. రఘురామకృష్ణరాజు అయినా రఘురామకృష్ణరాజు గారు ఏదైనా ఎప్పుడైనా ప్రజల కోసం అన్న పోరాటం చేశారేంటి సార్? 10 డిసెంబర్ నెలలో ఈ మీడియా ఛానల్ కనపడతారు, కోడి పందాలకి పర్మిషన్ ఏముండే సుప్రీంకోర్టులోనూ ఇవి వేసుకుంటారు, లేకపోతే విభజారాన్ని జాతీయ పురుషుడు హక్కు కింద ప్రదర్శించండి, లేకపోతే ప్యాకెట్ని జాతీయ క్రీడ కింద ప్రకటించండి, ఇలాంటి ఏదో ఉద్యమాలు చేస్తారండి. అలాంటి పోరంపోకేదండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.